ఎల్లుండి నుంచి పరుగులు పెట్టనున్న మెట్రో రైలు కోసం హైదరాబాద్ వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తి చేసుకునే ప్రారంభోత్సవానికి సిద్దమైన మెట్రో రైల్లో నిన్న మంత్రులు ప్రజాప్రతినిధులు పర్యటించారు. నిన్ననే ధరలు కూడా ఖరారయ్యాయి. ఈ రోజు నుంచి మెట్రో స్మార్ట్ కార్డులు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నాగోల్ ప్రకాష్ నగర్లో మెట్రో స్మార్ట్ కార్డులు అందుబాటులోకి ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దినకర్ లైవ్లో అందిస్తారు. దినకర్. రిషి, నాగోల్, ప్రకాష్ నగర్, అలాగే తార్నాక, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో కూడా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మెట్రో స్మార్ట్ కార్డుల అమ్మకాలు జరుగుతాయి. దీనికి సంబంధించి పబ్లిక్ కూడా క్యూలో ఉన్న పరిస్థితి విజువల్స్ని మనం చూస్తున్నాం. మన కెమెరామెన్ లక్ష్మణ్ చూపిస్తున్నారు. ఉదయం నుంచే పబ్లిక్ కూడా ఇక్కడ మెట్రో రైల్ స్మార్ట్ కార్డులు కొనడానికి చెప్పి లైన్లో ఉన్నారు. కొన్ని అనివార్య కార్యాల మూలంగా ఒక 5 నుంచి 10 నిమిషాలు లేట్ అయ్యే అవకాశం ఉందని కూడా పైనుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. మెట్రో స్మార్ట్ కార్డు తీసుకుంటాం, ప్రయాణం చేస్తామని చెప్పి జనం ఇక్కడ ఉన్నా కానీ టికెట్ ధరలకు సంబంధించి మాత్రం అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలామంది కూడా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్సులతో పోలిస్తే టికెట్ ధరలు చాలా ఎక్కువ అని ఒక వాదన వస్తుంది. అయితే వచ్చే ఫెసిలిటీస్ దానికి సంబంధించి పోలిస్తే పొల్యూషన్ తగ్గుతుంది అన్నటువంటి వాదనలు కూడా వస్తున్నాయి. పబ్లిక్తో మాట్లాడదాం. పబ్లిక్ ఏమంటారు మెట్రో టికెట్ ధరలకు సంబంధించి? ఒక్కొక్క సెక్టార్తో మాట్లాడదాం. ఇక్కడ ఐటీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు, ఈయన రెగ్యులర్గా తన డ్యూటీకి చేసే వ్యక్తి ఉన్నారు. ఆ తర్వాత ఒక ఐటీ సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన కూడా ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, ప్రతిరోజు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ జర్నీ చేస్తారు? మెట్రో రైలు రావడం మూలంగా ఏంటి? మెట్రో ఛార్జీలకు సంబంధించి మీరేమంటారు? సరత్ నగర్ నుండి గచ్చిబౌలి డైలీ కమ్యూట్ అవుతానండి. మెట్రో వచ్చిన తర్వాత ఐఎమ్ హోపింగ్ ట్రాఫిక్ విల్ బి డెఫినెట్లీ ఇన్ హెడ్. ఐ పర్సనలీ హ్యావ్ 3 కార్స్, బట్ ఇప్పుడు ఐమ్ వెయిటింగ్ టు డంప్ దోస్ కార్స్ అండ్ టేక్ మెట్రో. అది డెఫినెట్గా ఉంటుంది. ఛార్జీలు వస్తే మేబీ కొంచెం డెఫినెట్గా ఫెసిలిటీస్ టైమింగ్ చూస్తే కొంచెం ఛార్జ్ ఎక్కువ ఉండొచ్చు. వీ కాంట్ కంపేర్ విత్ బస్, బట్ అమౌంట్ ఆఫ్ ఫెసిలిటీస్ టైమింగ్ చూస్తే నేను వరల్డ్ వైడ్ తిరిగాను, అన్ని మెట్రోస్ చూశాను, ఢిల్లీ, బాంబే, బెంగళూరు కూడా చూశాను. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండి. ఐ హోప్ యూనో పీపుల్ విల్ బెస్ట్ యూజ్ దిస్ మెట్రో. అంటే మినిమం ఫేర్ 10 రూపీస్ ఉంది, మాక్సిమం ఫేర్ 60 రూపీస్ ఉంది, బట్ మధ్యలో స్టేషన్స్కి 15 రూపాయలు పెట్టాలి ఒక 2-4 కిలోమీటర్స్ అనేటువంటి ఇది కూడా ఉన్నాయి. సో దీనిపై మీరు ఉంటారు? దానికి ఐ థింక్ గవర్నమెంట్ క్యాన్ గో బ్యాక్ అండ్ రీలుక్ సో దట్ ఎంకరేజ్మెంట్. సీ, ఫస్టే మీరు అంత రేట్ పెట్టుకుని సడన్గా సడన్ ఎంకరేజ్ పికప్ అవ్వదు. పర్సెప్షన్ బిల్డ్ అయింది రేట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే జనాలు ఎక్కడంలో కష్టపడుతుంది, దే హెసిటేట్. ఐ థింక్ ఫస్ట్లో మీరు ఫినిషియల్గా ఫస్ట్ అలవాటు పట్టి దాని ఫెసిలిటీస్ ఆఫర్ దాని బెనిఫిట్స్ వస్తే దానికి రేట్ తక్కువ చేయించి తర్వాత మీరు మెల్లమెల్లగా పబ్లిక్ అవగాహన వచ్చిన తర్వాత మెల్లగా పెంచితే ప్రాబ్లీ గుడ్ ఐడియా. దాంతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన సార్ ఉన్నారు. ఉదయం మీరు డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు, ఎక్కడి నుంచి ఎంత ప్రయాణం? నేను మియాపూర్ నుంచి రసల్పురం వరకు వెళ్తానండి. ఆర్డ్లీ ఇట్ ఈజ్ టేకింగ్ 1500 రూపీస్ ఫర్ పెట్రోల్. నా ఇప్పుడు 45 + 45 అంటే 90 రూపీస్, అంటే 2700 రూపీస్ పర్ మంత్ ప్లస్ 300 రూపీస్ బస్కి అవుతుంది, అంటే 3000. కెన్ ఎఫెక్ట్ ఇట్, బట్ కొంచెం ఎక్కువ మందికి కనెక్ట్ అవ్వాలంటే రేట్లు కొంచెం తగ్గితే బాగుంటుంది. రేట్స్ కొంచెం తక్కువ ఉంటే, ఎందుకంటే ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ ఇచ్చారు, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్. మీకు బెనిఫిట్స్ ఏంటి మెట్రో మూలంగా? బెనిఫిట్స్ ఏంటి? లాసెస్? టైం సేవ్ అవుతుందండి. రెండు, పొల్యూషన్. ఈవినింగ్ పొల్యూషన్ విపరీతంగా ఉంటుంది, పొల్యూషన్ నుంచి మనం కొంచెం బయట పెడగలుగుతాం దీనివల్ల. రెండోది ఏంటి, టైం ఒకటి బాగా సేవ్ అవుతుంది. అయితే రేట్ కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది, ఎందుకంటే నేను ఢిల్లీ మెట్రోలో చేశాను. ఎయిర్పోర్ట్కి క్యాబ్ మీద వెళ్ళాలంటే 800 రూపీస్ ఉంటుంది, 270 రూపీస్ కనుకుంటే నేను వెళ్ళాను ఎక్కడ ఢిల్లీ స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి. టైం సేవ్ అయింది, ఎందుకంటే మెయిన్ ఢిల్లీలో ఏంటంటే క్యాబ్ బుక్ చేసిన కూడా ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటే కనుక ఫ్లైట్ మిస్ అవుతుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అది కూడా ఇప్పుడు చాలా వరకు కూడా సేవ్ అవుద్దని చెప్పని చూస్తున్నాం. యాక్చువల్లీ నేను 2012లో మెట్రో వస్తుందని చెప్పని మియాపూర్లో కొనుక్కున్నాను, 14th వస్తుంది కదా అని ఉద్దేశంలో, కానీ 17th కానీ వస్తుంది. దట్ ఈస్ వెరీ, అది ఫైనల్గా వచ్చింది. కొంచెం రేట్ల విషయంలో ఏంటంటే కొంచెం తక్కువ రేట్ పెట్టి ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేటట్టు ఉంటే బాగుంటుందని. ఓకే, నాతో ఒక ఐటీ ఎంప్లాయ్ ఉన్నారు. మీరు డైలీ ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తారు, మెట్రో రైల్ మీద ప్రయాణం చేయడానికి ఎగ్జైటింగ్గా ఉన్నారా? ఎస్, యాక్చువల్లీ నేనైతే ఎక్కువ సికింద్రాబాద్కి ట్రావెల్ చేస్తూ ఉంటాను యూజువల్లీ. ఈ ట్రాఫిక్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది, అయితే అమీర్పేట్ నుంచి సికింద్రాబాద్, బట్ ట్రాఫిక్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. సో ప్రాబ్లీ ప్రైజెస్ హై ఉన్నాయి ఇన్ టర్మ్స్, కానీ మిడిల్ స్లాబ్ ఏదైతే ఉందో బేసిక్ ఫేర్ ఆల్మోస్ట్ లైక్ అన్ని మెట్రోస్తో ఈక్వల్గా ఉంది, 10 అలాగా. కానీ బట్ మిడిల్ స్లాబ్ ఉంది కదా, అది చాలా ఎక్కువగా ఉంది. సో ఎవరైనా యూజువల్ ట్రావెల్ చేసేది 7-8 కిలోమీటర్స్ ఇన్ ది సిటీ, వాళ్ళు ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోతూ ఉంటారు. కానీ బెటర్ ఆ ఒక స్లాబ్ కరెక్షన్ చేస్తే బెటర్గా ఉంటుందేమో. అసలు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తారు? యూసఫ్ కూడా టు హైటెక్ సిటీ డైలీ ట్రావెల్ చేస్తాను. జనరల్లీ మనము ఇప్పుడు నార్మల్ షేరింగ్ ఆటోస్ ఉంటాయి సార్దీ దగ్గర, అదైనా 20 రూపీస్ ఉంటుంది హైటెక్ సిటీకి, 20-25 రూపీస్. సో ఇది కూడా అంతే ఉంది. యూసఫ్ కూడా టు కంపేర్ చేస్తే 30 రూపీస్ 25 రూపీస్ ఇస్తుంది వాళ్ళ స్లాబ్ ప్రకారంగా. ఓకే, ఇట్స్ బెటర్,
బట్ లిటిల్ గా సార్ అన్నట్టు మిడిల్ స్లాబ్ లో కొంచెం తగ్గిస్తే బెటర్. మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్గా మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, ఏం ఫెసిలిటీస్ ఉండే? మెయిన్లీ ఫేస్ కంటే ద మెయిన్ థింగ్ ఈజ్ పార్కింగ్, పార్కింగ్ కోసం చూస్తాను. ఎందుకంటే కనెక్టివిటీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్, కనెక్టివిటీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడి నుంచైనా వచ్చి ఎవరైనా గబుక్కుని ఏదైనా వెహికల్ ఏదైనా పార్కింగ్ చేసుకుని మెట్రో తీసుకుని వెళ్తే దట్ ఈస్ అ మోర్ కన్వీనియంట్. దట్స్ వాట్ ఈస్. మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, పార్కింగ్ ఎలా ప్రాబ్లమ్ అయిందని మీరు ఫైండ్ అవుట్ చేశారు? ప్రాబ్లమ్ అనుకోలేదు, ఎలా ఉందనే తెలియదు, ఎలా అరేంజ్ చేశారు అనేది తెలియదు. జస్ట్ ఇట్స్ అవర్ థింకింగ్ అంటే ఉంటే కనుక ఇంకా బెటర్గా జనాలు పబ్లిక్. రిగార్డింగ్ ఫేర్ ఫేర్స్ ఓకే, ఇంకా నాకు కంప్లీట్ అవేర్నెస్ లేదు ఎట్లా ఉంది ఏంటి అనేది. బట్ మీరు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తారు? హౌసింగ్ బోర్డు ఇసుగూడ. ఎంత మిగులుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నావు ప్రతిరోజు, ప్రతి నెలకి? ప్రతి నెల 900 పెడుతున్నాను. పాస్ తీసుకొని పెడుతున్నాను కంపల్సరీ. ఓకే, అయితే పాస్ కంపేర్ చూసుకుంటే జర లేట్ అవుతుంది మెట్రో టైం వల్ల. జర టైంకి సంబంధించి ఏమైనా ఉపయోగమేనా? టైం వల్ల ఉపయోగమే కానీ జర మినిమం ఛార్జ్ పెడితే బాగుంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి మినిమం ఛార్జ్ పెడితే బాగుంటుంది. మనతో పాటు ఒక సార్ ఉన్నారు సార్, ఏం పరిస్థితి, ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు, లేకపోతే టికెట్ ధర? మెట్రో ఈజ్ వెరీ గుడ్ అండి. అయితే ప్రైజెస్ స్టార్టింగ్లో కొంచెం తక్కువ పెట్టి తర్వాత, అంటే ముందు ప్రజలకు అలవాటు చేయాలి, అలవాటు చేసిన తర్వాత ప్రైజ్ ఇంక్రీజ్ చేసినా పర్వాలేదు. అంటే కంపారిటివ్గా పర్వాలేదు, రీజనబుల్లే. అంత కాస్ట్లీ ఏమి అనిపించదు, ఎందుకంటే మేము ఆటోలు లేకపోతే క్యాబ్లు వాడతాం కాబట్టి. టైం సేవింగ్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది మెట్రో. నేను దుబాయ్, బ్యాంకాక్, చైనా, ఢిల్లీ అన్ని చోట్ల చూసాను. ఇది కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ అంట, చూద్దామని వచ్చాను. హైదరాబాద్లో మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారని చెప్తున్నారు, ఎందుకంటే ప్రయాణం చేయడానికి ఇదిగా ఉన్నామని చెప్పి. మనతో పాటు స్టూడెంట్స్ కూడా వేరువేరు స్టేట్స్లో కూడా చదివి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు హైదరాబాద్లో ట్రైన్స్ పరిస్థితి చూస్తే ఇక్కడ ఏమన్నా మీకు అబ్జర్వేషన్ ఉందా, టికెట్కి సంబంధించి అవగాహన? టికెట్స్ రేట్ మటుకి అది తగ్గించాలండి, తగ్గించి ఎక్కువ జనాలు కనెక్టివిటీ చేయాలి. టికెట్స్ రేట్ మటుకి గవర్నమెంట్ మటుకి డెసిషన్ తీసుకోలేకపోతుంది, కొద్దిగా టికెట్ రేట్స్ మటుకి చేసి చేయాలి. ప్లస్ ఇప్పుడు 10:00 ఇష్యూ చేస్తా అన్నారు, 10:10 అయింది, ఇప్పుడే ఇలా ఉంటే ఫస్ట్ డే, తర్వాత ఎలా ఉంటుందో ఊహించండి. అది గవర్నమెంట్ అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ప్లస్ కంపేర్ టు చెన్నై, ఢిల్లీ రేట్స్ కొద్ది హై ఉండండి, ఢిల్లీలో తక్కువ. చెన్నైలో కూడా ఐడియా ఉందా మీకు టికెట్ ధర? అక్కడ 35 రూపీస్ అండి ఫర్ 6 కిలోమీటర్స్ అనుకుంటా, ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంది రేట్స్. ప్లస్ ఏంటంటే ఇది ఒక లాంగెస్ట్ స్ట్రెచ్, అదో అడ్వాంటేజ్ ఏంటంటే ప్లస్ హైట్ కూడా ఎక్కువ ఉందండి. ఇది ఢిల్లీ కానీ చెన్నై కానీ అండర్ గ్రౌండ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ హైట్ కూడా ఎక్కువ ఉంది. బట్ రేట్స్ మటుకి తగ్గించి జనాలకి ఎక్కువ కనెక్ట్ చేస్తే బాగుంటుందండి. అది గవర్నమెంట్. అది బెంగళూరు రైట్, బెంగళూరు మీరు ఇంద్రానగర్ నుండి మెజెస్టిక్ వెళ్తే 22 రూపీస్, ఇక్కడ 40 రూపీస్ ప్లస్ ఉంది. ప్లస్ కిలోమీటర్ ఈక్వల్ డిస్టెన్స్ రేట్ చూస్తే మనం సామాన్యంగా బెంగళూరు కాస్ట్లీ అంటుంటాం, కానీ చూస్తే ఇక్కడ యాక్చువల్గా రేట్ కంపేర్ చేస్తే ఇంద్రానగర్ టు మెజెస్టిక్ 22 రూపీస్. అదే డిస్టెన్స్ ఇక్కడ నుండి రసూల్పూర్ ఇక్కడ 4-5 కిలోమీటర్ స్టేషన్ పెడితే లైక్ యూ ఆల్మోస్ట్ యూనో 60-70% మోర్. రిగార్డింగ్ పార్కింగ్ సార్ ఏం చెప్తారు, పార్కింగ్ ఫెసిలిటీస్? పార్కింగ్ ఫెసిలిటీస్ పెయిన్. కొన్ని స్టేషన్లో మేబీ బైలెన్స్లో పెట్టుకోవచ్చు తప్ప, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. బండి తీసుకొని మీరు ఫీడర్ బస్ తప్ప మనం పార్కింగ్ తీసుకొచ్చి పెడతామంటే ఇది ఇంపాసిబుల్, ట్రాఫిక్ పెద్ద ఛాలెంజ్ వస్తాయి ఇంటికి. అదో దాని గురించి ఏమైనా చేస్తే బెటర్, ఐదర్ పార్కింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ అంత ఈజీ కాదు కాబట్టి ల్యాండ్ స్పేస్ వెళ్ళి దాని ఫీడర్ సర్వీస్ కొంచెం ఎక్కువ పెడితే అట్లీస్ట్ దానికైనా బెనిఫిట్ ఉంటుంది. యూస్ టు క్యాబ్స్ అండ్ ఆటోస్ టు రీచ్ యువర్ డెస్టినేషన్. సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, ట్రాఫిక్ కానీ పొల్యూషన్ కానీ రిమైనింగ్ కంపేర్ వెహికల్స్తో పోలిస్తే మెట్రో మూలంగా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి మీకు? డెఫినెట్గా ఐఎమ్ హోపింగ్ దట్ ఈ బెల్ట్ ఎక్కడైతే మెట్రో నడుస్తుందో అక్కడ ట్రాఫిక్ స్పెషలీ ఈ క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ తగ్గుతాయని అనుకోండి. అట్లీస్ట్ ఆ కమ్యూటర్ ఆ టార్గెట్ అయిన కమ్యూటర్స్ మాత్రం హోపింగ్ దట్ వాళ్ళు మెట్రోస్కి షిఫ్ట్ అవుతారండి, అది ఇంపార్టెంట్. బస్సు ఐ డోంట్ నో హౌ మచ్ బస్ ట్రాఫిక్ విల్ మూవ్, బట్ డెఫినెట్లీ క్యాబ్ అండ్ ఆటో డెఫినెట్లీ దే విల్. పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నారు, ఇంకా టికెట్స్ ఇది మెట్రో స్మార్ట్ కార్డ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇష్యూ చేయడానికి కొద్దిగా టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. 10-10:30 ప్రాంతం నుంచి కూడా ప్రారంభమవుతాయని కూడా అన్నారు. సో ఇక్కడ స్మార్ట్ కార్డ్ కొనుగోలు చేయడానికి జనాలు మాత్రం వస్తున్నటువంటి పరిస్థితిని, లైన్లో నిలబడ్డ విజువల్స్ను కూడా మనం చూసాం. సో చిన్నారులు కూడా మెట్రో రైళ్లు రైడ్ చేయడానికి కూడా ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 28వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పబ్లిక్ అందుబాటులో వస్తాయి. ఆ తర్వాత రెగ్యులర్ సర్వీసెస్ మియాపూర్ నుంచి నాగోల్ వరకు కూడా ఉంటాయి. మధ్యలో ఇంటర్చేంజ్ స్టేషన్గా అమీర్పేట ఉంటుంది. ఎవరైనా కానీ ఆ చివరి గమ్యస్థానానికి వెళ్ళాలంటే ఇక్కడ ఖచ్చితంగా ట్రైన్ మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే మెట్రో రైల్వే స్టేషన్ HMR కానీ ఆ తర్వాత L&T చేసినటువంటి సర్వేలో అధికంగా ఎస్ఆర్ నగర్ నుంచి అమీర్పేట నుంచి మియాపూర్కే ఎక్కువగా పబ్లిక్ కమ్యూటర్స్ ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు. ఈ మార్గంలో ట్రైన్స్ అధికంగా నడపాలని చెప్పి కూడా వాళ్ళకున్నటువంటి సర్వేలో తేలినటువంటి అంశము. అందులో భాగంగా మొదట 30 ట్రైన్లకు పైగా ప్రతిరోజు నడుపుతారు. ఆ తర్వాత అమీర్పేట నుంచి నాగోల్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడికి 27 ట్రైన్స్ ఉన్నాయి. టోటల్గా 57 ట్రైన్స్
ఉన్నటువంటి పరిస్థితి. సో అధికంగా ట్రైన్స్ ఈ మార్గంలోనే నడుపుతారు. సర్వీసులు కూడా ప్రతి 5 నుంచి 8 నిమిషాలకు మధ్యలో ఒక సర్వీసును ఏర్పాటు చేస్తున్నామని కూడా మెట్రో రైల్ అధికారులు చెప్పడం జరుగుతుంది. సో స్మార్ట్ కార్డు మూలంగా దాదాపు 16 ఉపయోగాలు ఉంటాయి. దీని మూలంగా పబ్లిక్ అందుబాటులో ఉంటామని చెప్పి నిన్న మంత్రి కేటీఆర్ స్వయంగా చెప్పడంతో సో ఒక సెక్టార్ పీపుల్ అంతా కూడా మెట్రో రైల్ స్మార్ట్ కార్డులు కొనుగోలు చేయడానికి ఇక్కడ వచ్చారని కూడా మనం భావించవచ్చు ఋషి. సో ఓవరాల్గా చూస్తే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం 2:15 నుంచి 3:30 మధ్యలో మెట్రో రైల్ ప్రారంభం కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరవుతారు. ఆయన కూకట్పల్లి వరకు ప్రయాణం చేస్తారు. ఒకవేళ సమయం కానీ అందుబాటులోకి వస్తే అమీర్పేట్ ఇంటర్చేంజ్ స్టేషన్ వరకు ప్రయాణం చేస్తారని చెప్పి కూడా అందుతున్నటువంటి సమాచారం. 29 ఉదయం 6 నుంచి జనానికి పబ్లిక్ మెట్రో రైల్వే అందుబాటులోకి రానుందని మనం భావించవచ్చు. దీనికి సంబంధించి అధికారులు కూడా స్పష్టం చేశారు. అయితే టికెట్ ధరలకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఏదైతే హెచ్ఎంఆర్ కానీ నిన్న ఎల్ఎన్టి ప్రకటించినటువంటి మెట్రో రైల్ టికెట్ ధరలు మిగతా మెట్రో రైల్ స్టేషన్స్తో పోలిస్తే మాత్రం చాలా కొంతమందికి అందుబాటులో ఉన్నాయి. మరి కొద్దిమందికి మధ్య స్టేషన్లో ఉన్నటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలు కొద్దిగా సవరిస్తే బాగుంటుందని చెప్పి పబ్లిక్ నుంచి ఒపీనియన్ వస్తుంది. అయితే జనాల ప్రయాణాన్ని చూసుకొని ఆ తర్వాత ఒకవేళ కమ్యూటర్స్ యొక్క పెరిగితే టికెట్ ధరలను సవరించే విషయానికి సంబంధించి కూడా ఆలోచిస్తామంటున్నారు. అయితే ఏం జరుగుతుందనేది మాత్రం వెయిట్ చేయాలి. మరో 6 వరకు ఇవే ధరలు ఉంటాయా లేకపోతే ఏమన్నా ధరలను మార్పు చేస్తారా అన్నది మాత్రం చూడాలి. జనం మాత్రం మూడు అబ్జెక్షన్స్ చెప్తున్నారు. ఒకటైతే టికెట్ ధరల పైన సవరించాల్సిన అవసరం ఉంది. అయితే పొల్యూషన్తో పాటు మెట్రో రైల్ మూలంగా సమయం ఆదా అవుతుందని చెప్పి సో ఏ రకంగా చూసినా బెనిఫిట్ ఉందని కూడా చెప్తున్నారు. మరొకసారి విజువల్స్లో చూపిస్తున్నాం. ఇక్కడ జనాలంతా కూడా మెట్రో రైల్ స్మార్ట్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 4 స్టేషన్స్లో ఈరోజు నుంచి మెట్రో రైల్ స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. సో ఓవరాల్గా థ్యాంక్ యూ.